वेलकम टू अवर चैनल वैशाख पौर्णमी रोजना पूज ये विधंगा चेस्ते सकल शुभालु कलुगुतायो वैशाख पौर्णमी रोजना एं चेस्ते संवत्सरं मोत्तं कूडा विशेषवंतमैनटुवंटि शुभयोगालु कलुगुतायो तेलुसुकुंदां। वैशाख मासंलो वच्चे पौर्णमिनि महा वैशाखी అనే పేరుతో పిలుస్తారు। ఈ నెల 26న వైశాఖ పౌర్ణమి। ఈ రోజునే మనకు సంపూర్ణ చంద్రగ్రహణం కూడా రాబోతుంది। ఈ రోజున తులసి మొక్కను రావి చెట్టును ప్రత్యేకంగా పూజించినట్లయితే సంవత్సరం మొత్తం కూడా సకల శుభాలు ప్రాప్తిస్తాయి। వైశాఖ పౌర్ణమి రోజున ఎవరైనా సరే ఇంటిలో ఆడవారు తులసి కోటలో గులాబీ పూలు కాని తెల్లటి పుష్పాలు కాని ఉంచాలి। అదే విధంగా तुलसी माताकु तोमदे वत्तल देपं अंटे चाला इष्टं। वैशाख पौर्णमी रोजुन तुलसी कोट दग्गर आडवाळ्ळंदरू कूडा ओक प्रमिदलो आवु नेय्यिनि पोसि तोमदे वत्तलनु विडिविडिगा वेसि दीपान्नि पेट्टालि। इला चेसिनट्लयिते तुलसी माताकु प्रियमैनटुवंटि दीपं अवुतुंदि। अदे विधंगा तुलसी कोट चुट्टू ప్రదక్షిణలు చేస్తూ ఓం బృందావన్యై నమః అనేటటువంటి మంత్రాన్ని ఆడవారందరూ కూడా 21 సార్లు చదువుకోవాలి। ఓం బృందావన్యై నమః ఈ మంత్రము 21 సార్లు చదువుకున్నట్లయితే వైశాఖ పౌర్ణమి రోజున తులసిమాత యొక్క అనుగ్రహము మీకు కలిగి సంవత్సరం మొత్తం కూడా ఇంటిలో సభ్యులందరికీ కూడా అద్భుతంగా కలిసి వస్తుంది। జాతకంలో ఎవరికైనా సరే అపమృత్యు దోషాలు ఉన్నా సరే అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగింప చేసుకోవచ్చు। అదే విధంగా ఈ యొక్క వైశాఖ పౌర్ణమి రోజున రావి చెట్టుకు పూజ చేస్తే కూడా చాలా మంచిది। రావి చెట్టుకు ఎరుపు రంగు దారం కాని పసుపు రంగు దారం కాని ఒక 8 సార్లు చుట్టి రావి చెట్టు మొదట్లో నీళ్లు పోసి పసుపు కుంకుమలను చల్లి రావి చెట్టుకు 8 ప్రదక్షిణలు చేసినా కూడా సంవత్సరం మొత్తం కూడా విశేషవంతమైనటువంటి ధనయోగాలు కలుగుతాయి। ఇవన్నీ కూడా చేయలేని వారు ఇంటిలోనే లక్ష్మీ నారాయణుల యొక్క చిత్రపటానికి తులసి దళాలతో పూజ చేయండి। అలా లక్ష్మీ నారాయణుల యొక్క చిత్రపటానికి తులసి దళాలతో పూజ చేసినా కూడా సంవత్సరం మొత్తం కూడా అనేకమైనటువంటి బార్కాలలో ధనాదాయం పెరుగుతుంది। వైశాఖ పౌర్ణమి రోజున కొన్ని ప్రత్యేకమైనటువంటి దానాలు చేయడం ద్వారా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి। వాటిలో ముఖ్యమైనది పరిశీలించినట్లయితే వైశాఖ పౌర్ణమి రోజున ఎవరికైనా సరే విసనకర్రను దానంగా ఇచ్చినా మంచినీళ్ళు దానం ఇచ్చినా అన్ని పుణ్యక్షేత్రాలు తీర్థాలు తిరిగిన పుణ్యం కలుగుతుంది। కాబట్టి మీకు తెలిసిన వారికి ఏవి లేని వారికి ఈ విధంగా దానం చేయండి। ఒక్క రోజు ప్రస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం బయటికి వెళ్ళలేం కాబట్టి తప్పకుండా లేని వారికి ఒక్క పూటైనా సరే భోజనం పెట్టండి। కాబట్టి మీరు భూలోకాలలో అన్ని పుణ్యక్షేత్రాలు అన్ని పుణ్యతీర్థాలు తిరిగేటటువంటి ఫలితం అనేది మీకు కలగాలంటే వైశాఖ పౌర్ణమి రోజున మంచినీళ్ళు విసనకర్రను దానంగా ఇవ్వండి। మజ్జిగ పెరుగు కూడా దానంగా ఇస్తే విశేషమైనటువంటి ధనయోగం కలుగుతుంది। మీ పిల్లలందరూ కూడా వృద్ధిలోనికి వస్తారు। మీ సంతానము ఉన్నతంగా ఎదుగుతారు। ఈ రోజున గొడుగును పాదరక్షకులకు దానం ఇస్తే విష్ణు సాయిధ్యము కలుగుతుంది। విష్ణు యొక్క ప్రాప్తిని సిద్ధింప చేసుకోవచ్చు। ఒక కుండలో పానకం నిండినటువంటి కుండను వైశాఖ పౌర్ణమి రోజున ఎవరికైనా దానం ఇవ్వాలి। ఈ పౌర్ణమి రోజున ఎవరికైనా సరే మామిడి పండును దానంగా ఇస్తే పితృదేవతలు పూర్వీకులు పుణ్య లోకాలకు వెళ్ళటంతో పాటుగా జాతకంలో ఉన్నటువంటి పితృదోషాలు ఏమైనా ఉంటే పితృశాపాలన్నింటినీ కూడా తొలగింప చేసుకోవచ్చు। కాబట్టి సమస్తమైనటువంటి పితృదోషాలు పితృశాపాలు తొలగింప చేసుకోవాలంటే వైశాఖ పౌర్ణమి రోజున పానకం నిండినటువంటి కుండను కానీ మామిడి పండును కానీ దానంగా ఇవ్వండి। ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।